మాదిరి మాజీ ఎమ్మెల్యే ఆథర్ చాంద్ బాషా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పేదలకు అందుబాటులో ఉంటా రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా 1000 మంది నిరుపేద ప్రజలకు చీరలు పంపిణీ మరియు మున్సిపాలిటీ కార్మికులకు 250 మందికి బట్టలు పంపిణీ. మాజీ ఎమ్మెల్యే ఆథర్ చాంద్ బాషా మాట్లాడుతూ, నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటానని, అలాగే నా వంతు సహాయంగా పేద ప్రజలకు సహాయం చేస్తానని ఆయన అన్నారు. అనాథలకు నా వంతు నేను సహాయం చేస్తానని ఆయన అన్నారు. రంజాన్ మాసంలో ప్రతి ఏటా నిరుపేదలకు చీరలు పంపిణీ కార్యక్రమం అయితేనేమి, అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు సంబంధించిన అన్ని వస్తువులు, వారికి కావాల్సిన వస్తువులు ఇవ్వడం దేవుడు మన పోషణ కాడికి ఇచ్చిన కాడికి ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం. ఈరోజు కూడా ఈ కార్యక్రమం ద్వారానే నిరుపేదలకు అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం అయితేనేమి, తదితర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా, తమ స్తోమతకు తగిన విధంగా ఈ పవిత్ర రంజాన్ మాసంలో సత్కార రూపంలో కానీ, లేకపోతే ఈ విధంగా నిరుపేదలకు ఆదుకోవడం, ఇది ఇస్లాం సాంప్రదాయంలో మహమ్మద్ ప్రవక్త గారు నేర్పిన, దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు. ఎవరెవరికి స్తోమత తగ్గట్టు వారిలో అన్ని రకాలుగా ఈ రంజాన్ మాసంలో నిరుపేదలకు ఆదుకోవడం నిజంగా చాలా సంతోషదాయక విషయం. నాకు కూడా దేవుడు భగవంతుడు ఈ అవకాశం కలిగించినందుకు కూడా ఆ అల్లా నుండి నేను కృతజ్ఞత శుక్రియా తెలియజేసుకుంటున్నాను. అసలు అయిపోయింది నాతో
Okay.